फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अमूल्यास किचन ब्यूटी टिप्स अंदर एला उन्नारू इंदे चाला बागुन्नानू मीरु एला उन्नारू कमेंट बॉक्स लो कमेंट चेयंडी। इंका ई रोजु वीडियो एंटंटे मी टाइटिल चूसे उंटारु कदा बेबी बॉय सिम्टम्स। नेनु ऑलरेडी बेबी बॉय सिम्टम्स शेर चेसानु। इंका नाकु ओक वीडियो कींद बेबी बॉय सिम्टम्स ओक अम्माई शेर चेसिंदी। ओ नाकु पेरु कूडा लेदु जियो जियो अनुंदी अदैते चूपिस्तानु मीकु ఈ చూపిస్తాను బేబీ బాయ్ సింప్టమ్స్ అని షేర్ చేసింది। అవి కూడా మీకు షేర్ చేద్దాము। మీరు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా। ఎట్లాగో ఎవరు ఖచ్చితంగా చెప్పలేము నేను చెప్పిన సింప్టమ్స్ ఉంటేనే బాయ్ పుడతాడు అని। ఆల్రెడీ ఒక వీడియో చేసిన నేను, ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి। నాకున్న సింప్టమ్స్ షేర్ చేశాను, దీంట్లో కూడా ఈమె చెప్పిన దాంట్లో కూడా నాకు కొన్ని సిమిలర్ గా కూడా ఉన్నాయి, అవి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను। ఇంకెవరు పుట్టినా మనము ఈక్వల్ గా రిసీవ్ చేసుకోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి। కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒకే ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయికి బాబు పుడితే వాళ్ళ మమ్మీ డాడీ సంతోషం వేరేలా ఉంటుంది। కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ నుండి వచ్చే టార్చర్ కావచ్చు, అందుకే అనుకుంటారు కొంతమంది బేబీ బాయ్ కావాలి అని। ఇంకా ఫస్ట్ పాప పుట్టిన వాళ్ళు సెకండ్ బేబీ బాయ్ పుట్టాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళొకరు వీళ్ళొకరు ఉంటే మంచిది కదా అని। కొంతమంది మాట వార్చకైన అంటూ ఉంటారు, ఈ జనరేషన్లో కూడా బాయ్ గర్ల్ గురించి మీరు ఆలోచిస్తున్నారా అని కొంతమందికి ఉంటుంది। కొంతమంది ఫస్ట్ ఉంటుంది కదా ఎవరికైనా ఫస్ట్ బేబీ గర్ల్ ఉన్నప్పుడు సెకండ్ బేబీ బాయ్ కావాలని కొందరు ఉంటారు। సో మనం అనుకోవడంలో తప్పేముంది, కొంచెం ఇట్లా సింప్టమ్స్ తెలుసుకుంటే కూడా సెల్ఫ్గా మనం సాటిస్ఫాక్షన్ అయినట్టు ఉంటుంది, కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది। యాంగ్జైటీ ఉంటుంది ఎవరికైనా తెలుసుకోవాలని, మీకైనా ఉంటుంది నాకైనా ఉంటుంది, నాకు కూడా ఉండే చాలా తెలుసుకోవాలని ఎవరు పుడతారు ఎవరు పుడతారు అంటే, నేను కూడా మీలాగానే వీడియో చూసేదాన్ని బేబీ బాయ్ సింప్టమ్స్ అది ఇది అని। ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము, చూడాలనుకుంటారేమో మీరు, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు। తను చెప్పినవి మీకు చెప్పుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇంకా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి। ఇంకా తనకేమో ఫస్ట్ ఫేస్ అనేది బ్లాక్గా అవుతుందని చెప్పింది, అవునండి। ఫేస్లా ఫెయిర్నెస్ అంటే మన ప్రెగ్నెన్సీకి ముందు ఎంత ఫెయిర్గా ఉంటామో ఈ బేబీ బాయ్ మన పుట్టలోకి వచ్చినాక కొంచెము మన కలర్ కూడా పోతుంది, కొంచెం డార్క్గా కూడా అవుతాము మనము। సెకండ్ సింప్టమ్ ఏం చెప్పిందంటే సన్నగా అయ్యాను, తను సన్నగా అయిందంట సెకండ్ సింప్టమ్. కొంతమంది థర్డ్ ట్రైమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవుతుంది కదా, అప్పటి వరకు కూడా లావ్ అవ్వరు, ఓన్లీ సెకండ్ ట్రైమిస్టర్ అది ఉంటుంది కదా, సెకండ్ ట్రైమిస్టర్ ఉంటుంది కదా, అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఆ నెలలలో లావ్ అవుతారు మామూలుగా అయితే। కొంతమంది మనం లావ్ అవ్వకపోయినా కానీ మన పొట్టలో ఉన్న బేబీ లావ్ అవుతుంది। నా విషయంలో అదే జరిగింది, నేను సన్నగా ఉండే నా బేబీ అనేది బాగా వెయిట్ పెరిగారు ట్రైమిస్టర్లో, చెప్పాను కదా సెకండ్ ట్రైమిస్టర్లో సన్నగా అయిందంట। అవును కొంతమంది అవుతారు సన్నగా, నా విషయాన్ని మట్టుకు నేను కూడా కొంచెం సన్నగానే ఉండే, అంటే నాకు కొంచెం బుగ్గలు బాగా వచ్చినాయి, అట్లా బాడీ ఏమి ఎక్కువ రాలేదు, బేబీ ఎక్కువ వెయిట్ పెరిగింది। ఎంత ఎక్కువ అంటే ఫోర్ అండ్ హాఫ్ అనుకోండి, మ్యాక్సిమం బేబీ నాకు ఫోర్ అండ్ హాఫ్ పుట్టాడు బాబు అయితే। నెక్స్ట్ థర్డ్ ఏం చెప్పిందంటే ఇంకా యూరిన్ డార్క్ ఎల్లో పాస్ చేసా, అవును కొంతమంది యూరిన్ కలర్ కూడా చెక్ చేసుకోండి మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు యూరిన్ కలర్. ఇంకా ఫోర్త్ ఏంటంటే బాగా పులుపు తినాలనిపించేది నైన్త్ మంత్ వరకు కూడా, అవును బాగా పులుపు తినాలనిపిస్తుంది, ఇంకా కారంగా తినాలనిపిస్తుంది। నేనైతే పులిహోర ఎక్కువ తినేదాన్ని, పులిహోర పులుసు ఉంటుంది కదా కర్రీ ప్రిపేర్ చేసేది అమ్మ, అది ఎక్కువ తినేదాన్ని, మొత్తం మా మ్యాంగోస్ అయితే ఫుల్ తీసుకునేదాన్ని. నెక్స్ట్ ఫిఫ్త్ ఏం చెప్పిందంటే పచ్చడి కారాలు బాగా తినేదాన్ని, అవును చాలా కారంగా తినాలనిపిస్తుంది, బిర్యానీ అయితే నేను చాలా స్పైసీగా తినేదాన్ని, ఎంత స్పైసీ అంటే చాలా ఘాటుగా తినేదాన్ని, అట్లా కూడా తినొద్దు మోషన్స్ అవుతాయి, మోషన్స్ అవ్వడం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది, సో మీరు
మోషన్స్ అయ్యేంత కారంగా తినొద్దు, తినాలనిపిస్తుంది కానీ లిమిటెడ్గా తినాలి. మోషన్స్ అయితే కూడా మళ్ళీ హాస్పిటల్ పోయి మళ్ళీ హాస్పిటల్లో ఉండాలి. నెక్స్ట్ 6th రైట్ సైడ్ పడుకునేదాన్ని, బట్ డాక్టర్స్ లెఫ్ట్ సైడ్ పడుకోమన్నారు బేబీ కోసం. అవునండి, ఇదైతే మస్ట్. రైట్ సైడ్ పడుకోవద్దు. నేను ఈ వీడియోకి ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను, రైట్ సైడ్ ఐ మీన్ రైట్ సైడ్ ఎందుకు పడుకోవద్దు, లెఫ్ట్ సైడ్ ఎందుకు పడుకోవాలి అని. ఒకసారి మీరు చూసేయండి ఆ వీడియోని, ఓకేనా? రైట్ సైడ్ పడుకుంటే ప్రాబ్లం ఏంటి, లెఫ్ట్ సైడ్ పడుకుంటే బెనిఫిట్ ఏంటి అని. లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, ఇంకా ఆక్సిజన్తో కూడిన పోషణ అనేది బాగా అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు లెఫ్ట్ సైడ్ పడుకోవడానికి ట్రై చేయండి. మనకు ఊకే అలవాటే కదా, అంటే అలవాటు ఉంటుంది కదా రైట్ సైడ్ పడుకోవడము, లెఫ్ట్ సైడ్ పడుకోవడం అలవాటు ఉండదు. ఇది గమనించండి, మీరు రైట్ సైడ్ పడుకోకుండా లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకోండి. 7th ఏం చెప్పిందంటే బేబీ కిక్స్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఉండేవి. బేబీ కిక్స్, బేబీ మొత్తం రొటేట్ అవుతుంది 7th తరకు, బేబీ కిక్స్ ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉండేవంట. ఇంకా ఫేస్ ఆయిలీగా ఉండేది, ఇంకా పింపుల్స్ కూడా వచ్చాయి. అవును, ఫేస్ మొత్తం ఆయిలీ ఆయిలీగా అయిపోతుంది, అసలు మనమేనా అన్నట్టు ఉంటుంది తెలుసా, మొత్తం పింపుల్స్ లాగా అయిపోతుంది. నిజంగానే ఫేస్ మొత్తం పింపుల్స్, పిగ్మెంటేషన్ వస్తుంది, నెక్ అంతా బ్లాక్గా అయిపోతుంది. ఇంకా మనము అప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతాము, ఇదంతా పోతుందా పోదా ఇట్లనే ఉంటుందా అని. ఏం పోతుంది, నాకు కూడా అయింది డెలివరీ తర్వాత మొత్తం పోయింది. 21 డేస్లో మన పసుపు స్నానం చేపిస్తారు కదా, అప్పుడు మొత్తం పోయింది నాకు. నెక్స్ట్ 9 అంటే నా స్టమక్ సుడిగా ఎగ్ ఆకారంలో ఉండేది, ఎగ్ ఆకారంలో ఉండేదంట తన స్టమక్ అయితే. టోటల్లీ ఆఫ్టర్ డెలివరీ బేబీ బాయ్ దట్స్ ఇట్ అని చెప్పింది. నేను చెప్పినవి కూడా కొన్ని సిమిలర్గా దీంట్లో ఉన్నాయి. తను ఇంకా నెక్కకు ఇట్లా పిగ్మెంటేషన్ అవుతుందని అదొకటి షేర్ చేయలేదు, కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. ఇవే అని చెప్పలేను, మళ్ళీ చెప్తున్నాను, మీకు ముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. కొంతమందికి తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది కదా. సో మీరు ఎందుకు బేబీ బాయ్ పెట్టిన వీడియోస్ అయితే చాలా చూస్తున్నారు, బాయా గర్ల్ అని. మిగతా బేబీ గ్రోత్ అవ్వడానికి ఏం ఫుడ్ తీసుకోవాలి అవన్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎవరు అడగట్లేదు. బేబీ గర్ల్ సింప్టమ్స్ షేర్ చేయండి కానీ కూడా ఎవరు అడగట్లేదు. బేబీ గ్రోత్ అవ్వడానికి ఏం ఫుడ్ తీసుకోవాలి, నా బిడ్డ 4.5 కిలోలు పుట్టిండు సో ఏం ఫుడ్ తీసుకున్నారని కూడా షేర్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. ఎందుకంటే బేబీ బాయ్ అని పెట్టగానే వీడియోలు పోతున్నాయి, కానీ మీరు బేబీ గర్ల్కి ఇంకా మీరు ఎంత ఫుడ్ తీసుకున్నారు, ఏం ఫుడ్ తీసుకున్నారు, ఏ మంత్లో ఏం ఫుడ్ తీసుకున్నారు అని అడగట్లేదు ఎవరు. ఆ వీడియోస్ కూడా చేయాలనిపిస్తుంది, మీకోసం తప్పకుండా ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, తను చూస్తుందేమో అనుకుంటున్నాను. నేను ఈ సింప్టమ్స్ చేశాను, షేర్ చేశాను కదా, పేరు తెలియదు, జియో జియో అని ఉంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.